Hi guys, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ స్టైల్ క్లాసెస్. గైస్, మనం ఈ వీడియోలో సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏందో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడైతే మెయిల్కి అయితే చాలా నా 3 accounts ఉంటే 3 accounts మెయిల్కి వచ్చింది, అర్జెంట్గా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలని. సో ఈ సిచ్యువేషన్స్లలో అంటే ఇలాంటి టైంలో ఎందుకు వస్తున్నాయి అండ్ ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి డిఫరెన్స్ ఏంది, అసలు సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ గైస్, ఇంకా లేట్ మన ఛానల్ ఎవరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. అండ్ గైస్, ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏముండదండి, అది మన మెయిల్ ఉంటుంది చూడండి, మన మెయిల్ పాస్వర్డ్ ఉంటుంది. ప్రతి మెయిల్కి ఒక ఇండివిజువల్ పాస్వర్డ్ ఉంటుంది, అది కూడా మనం క్రియేట్ చేసుకుని అది మనం ఇచ్చేది. సో దాన్ని ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ కింద తీసుకుంటాం. మనం ఎప్పుడైతే ఆ పాస్వర్డ్ ఇచ్చేస్తామో దానికి ఏమంటే ఓపెన్ అయింది. జనరల్గా హ్యాకర్స్ అనేది హ్యాక్ చేస్తే ఆ పాస్వర్డ్ అనేది హ్యాక్ చేస్తారు అనమాట మ్యాక్సిమం. సో మరి సెకండ్ స్టెప్ ఏం చేస్తుందంటే, ఈ ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ అయిపోయిన ఒక అడుగుతుంది అనమాట, ఈ డివైస్లో మీరు ఇప్పుడు లాగిన్ అవుతారా లేదా, మీ పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అని ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది మళ్ళీ పంపుతుంది. ఇద్దరు ఓటీపీ ద్వారా లేదంటే స్క్రీన్ మీద మెసేజ్ ద్వారా ఒక మెసేజ్ ద్వారా పంపుద్ది. అండ్ ఈ 2 కేసెస్ ద్వారా మనకి ఏమైనా మెసేజ్ రావడం వల్ల ఏమైతుందంటే, ఇన్ కేసు మనం పాస్వర్డ్ని హ్యాక్ చేసినా ఈ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కాపాడుతుంది అనమాట. మ్యాక్సిమం కేసెస్లలో సెల్ ఫోన్ మన యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ కానికుండా చూసుకుంటుంది. అండ్ దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. అండ్ గైస్, ఇప్పుడు నేను వాడుతున్న ఛానల్కి ఆల్రెడీ నా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అయిపోయింది. సో నేను లేటెస్ట్గా ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసిన, అది ఏంటిదన్న ఎడ్యుకేషన్ ఛానల్. నేను ఎడ్యుకేషన్ కంటెంట్ అంతా అలానే అప్లోడ్ చేస్తాను. సో దానికి ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తున్నా. అండ్ నేను ఎలా చేస్తున్నా మీరు కూడా అలానే చూడండి, ఎందుకంటే ఇది లేటెస్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ ఛానల్ ఏమి వచ్చేసి తెలుగు కోడరు. మీరు ఈ ఛానల్ ఎవరికైనా ఎడ్యుకేషన్ కంప్యూటర్ సైన్స్ గురించి కావాలంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరేం చేయండి అంటే, మీ సిస్టంలో క్రోమ్ ఓపెన్ చేయండి, లేకుంటే మీ మొబైల్ అయినా క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్ పెట్టండి, తర్వాత మేనేజ్ గూగుల్ అకౌంట్ అని కొట్టండి. అండ్ ఈ సిచ్యువేషన్లో ఇది ఎందుకు వచ్చిందంటే, కోవిడ్ టైంలో ఎక్కువగా యూట్యూబ్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. సో అందుకోసమే అనమాట ఇది అనేది తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను సెక్యూరిటీ అనేది ఉందని చూడండి లెఫ్ట్ సైడ్. సో దాన్ని అయితే సెక్యూరిటీని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్కి స్క్రోల్ చేస్తుంటే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒకటి వచ్చేస్తుంటుంది. అండ్ పైన కూడా యూజ్ ద ఫోన్ స్క్రీన్ అని ఉంది, ఫస్ట్ అయితే అది ఆన్ చేసుకోండి. అండ్ ఈ స్టెప్ ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్, అంటే మన సెల్ ఉంటుంది కదా, మన ఏ డివైస్ అయితే దాంతో లాగిన్ ఉందో ఆ మెయిల్లో, మీరు ఇన్ కేస్ ఎక్కడైనా ఓపెన్ చేస్తే జస్ట్ ఒక వైబ్రేషన్ టైప్లో స్క్రీన్ మీద మెసేజ్ వస్తుంది అనమాట. దాన్ని ఎస్ అని కొట్టేస్తే ఒకటే స్టెప్లో మీకు లాగిన్ అనేది అయిపోతుంది. అంటే మీరు ఇక ఎక్కడ లాగిన్ చేయాలన్నా, ఏ కంప్యూటర్ లాగిన్ చేయాలి అంటే పాస్వర్డ్ కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్క్రీన్ మీద ఎస్ అని కొట్టేస్తే అయిపోతుంది అనమాట. అండ్ దీనికోసం అయితే మీరు సేమ్ నేను అక్కడ స్క్రీన్ మీద ఎలా అయితే అప్లోడ్ చేస్తున్నా అట్లానే అప్లోడ్ చేయండి. అండ్ నేను ఆ సెట్టింగ్స్ అయితే టర్న్ ఆన్ చేసిన. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ పోదాం. ఇప్పుడు చూడండి నా Note 5 Pro అయితే ఆన్ అయింది. అండ్ నేను నా మొబైల్ అదే, అందుకే అక్కడ Note 5 Pro అని ఇచ్చింది. మీకు Note 5 Pro అయితే ఇవ్వదు, మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తారో అదే మొబైల్ ఇస్తుంది, అదైతే గమనించండి. అండ్ నేను కింద పోయిన తర్వాత సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది ఇప్పుడు. అండ్ డౌన్కి వస్తుంది చూడండి. సో ఇది అనమాట అసలైన మెయిన్ది. దీనివల్ల ఏంటంటే మన అకౌంట్ ఎక్కడైనా ఓపెన్ చేస్తే అంటే మన సెల్కు ఓటీపీ వస్తుంది అనమాట. వాళ్ళు ఇన్ కేసు మన పాస్వర్డ్ చేంజ్ చేసినా మనకైతే వాళ్ళకైతే మన ఏ నెంబర్ అయితే ఇస్తామో దానికైతే ఒక ఓటీపీ వస్తుంది. అండ్ ఇది ఏ నెంబర్ అంటే మన అకౌంట్కి ఉంటుంది కదా, జీమెయిల్ అకౌంట్కి మనం యూట్యూబ్ కోసం వెరిఫై చేసుకోవడానికి ఒక నెంబర్ ఇచ్చేస్తాము, ఆ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుంటారు. ఇన్ కేసు మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు, కాకుండా నాకు చేంజ్ చేసిన అవసరం లేదు, అది నా రెగ్యులర్ నెంబర్ కాబట్టి నేను దాన్ని ఉంచుతున్నా. అండ్ ఇక్కడ ట్రై ఇట్ నాకు ఇచ్చారు. ఏంటిదంటే ఫస్ట్ నేను చెప్పాను కదా స్క్రీన్లా కానీ, సో స్క్రీన్ ద్వారా ఒకసారి చెకింగ్ చేసుకుంటారు, దానికోసం అది అయితే ఇచ్చారు. అండ్ స్క్రీన్ మీద ఎస్ కొట్టాను, పైన మొబైల్ చిన్న మొబైల్ బొమ్మలో చూపిస్తారు చూడండి, సేమ్ అలాగే ఎస్ కొట్టేస్తే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పటి నుంచి ఎక్కడ ఓపెన్ చేసుకుని నేను అదైతే ఖచ్చితంగా ఫాలో కావాలి. అండ్ అక్కడ నా మొబైల్ ఇచ్చారు, కింద SMS ఫోన్ కాల్ అన్నారు, నేను SMS తీసుకున్నా. అండ్ మీ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి వేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి. అండ్ ఇప్పుడు నాకు ఒక OTP వస్తుంది, అండ్ ఆ OTP అనేది అక్కడ ఎంటర్ చేస్తా. సో గాయస్, ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో దాదాపు మ్యాక్సిమం మీ మెయిల్స్కి వస్తుంది. అండ్ మీ మెయిల్కి వచ్చినా రాకుండా మీరైతే 100% అయితే ఇది చేయండి. అండ్ నేను టర్న్ ఆన్ చేసుకున్నా చూడండి, జస్ట్ టర్న్ ఆన్ కొట్టేస్తే అండ్ ఇప్పుడు సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది నా దానికి ఆన్ అయింది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఇలా చేయండి. అండ్ గైస్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. నేను మీ మధుని. లవ్ యూ ఆల్.